నమస్తే, వెల్కమ్ టు 7 AM బులెటిన్. నేను మానస. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 110 స్థానాల్లో విజయం ఖాయం. ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారన్న గులాబీ బాస్. చంద్రబాబు నయవంచకుడు, కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడమే తప్ప కేసీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్. ఓటమి భయంతోనే మహాకూటమిపై విమర్శలు. గులాబీ బాస్ కేసీఆర్ పై రేవంత్ ఫైర్. రాష్ట్రాన్ని గజదొంగల్లా దోచుకుంటున్నారు. కుటుంబ పాలనను అంతమొదిస్తామన్న ఉత్తమ్. ఆటోమొబైల్ హార్డ్వేర్ సిటీగా తిరుపతి. వేల మందికి ఉద్యోగాలన్న చంద్రబాబు. నేడు ఏపీ కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. జనసేన కవాతు వాయిదా. టెక్నికల్ అంశాల నేపథ్యంలో బ్రేక్. నేడు ఉభయ గోదావరి జిల్లాల నేతలతో పవన్ భేటీ. కవాతు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై చర్చ. బొబ్బిలిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులు. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల. ఎలక్ట్రానిక్ లాటరీ ద్వారా భక్తుల ఎంపిక. కేంద్రం చమురు ధరలు తగ్గించడానికి ఏపీనే కారణం. ఒత్తిడికి మోడీ సర్కార్ దిగివచ్చిందన్న వర్ల రామయ్య. హైదరాబాద్ బోడుప్పల్లో విషాదం. అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి. ఇవాళ ఒరిస్సా డీజీపీతో ఏపీ డీజీపీ భేటీ. ఏఓబీ అంశంపై చర్చ. భారత్లో రష్యా అధ్యక్షుడి పర్యటన. నేడు ఇరు దేశాల 19వ ద్వైపాక్షిక సమావేశం. రాఫెల్ ఎపిసోడ్ పై దూకుడు పెంచిన కాంగ్రెస్. కాక్కు ఒప్పంద వివరాలు వెల్లడించిన రాహుల్. పొత్తుల అంశంలో మాయావతి నిర్ణయం సరైనదే. బీఎస్పీ అధినేత్రిపై సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసలు. పదకొండు రాష్ట్రాల్లో 5 రూపాయలు తగ్గిన పెట్రోల్ ధరలు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. చమురు ధరలపై 10 రూపాయలు తగ్గించాలి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్. తమిళనాడుకు వానగండం. రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్. వరల్డ్ టాప్ బ్రాండ్ గా యాపిల్. 9వ స్థానానికి పడిపోయిన ఫేస్బుక్. డెబ్బై భారతీయ కంపెనీలపై వరల్డ్ బ్యాంక్ నిషేధం. మరో 5 కంపెనీలపై ఆంక్షలు. తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్. వికెట్ల కోసం శ్రమిస్తున్న విండీస్ బౌలర్లు. అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ. శతకంతో అదర కొట్టిన పృథ్వీ షా. నేడు ప్రేక్షకుల ముందుకు నోటా. విజయ్ మూవీపై భారీ అంచనాలు.